రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసము మస్కట్ సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువకులు పెద్దలు ఉపాధి కోసం మస్కట్ వెళ్లారు. తమ సొంత ఊరైన రుద్రంగి మండలానికి ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో మస్కట్ సేవా సమితి పేరిట స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 15,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే మండలానికి చెందిన కొమిరి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి 10,000 నగదు, నర్సవ కుటుంబానికి 2,000 నగదుతో పాటు బియ్యం అందజేశారు. మన మస్కట్లో ఉన్న మిత్రులు మనం ఒక కమిటీ ఏర్పడి ఒక మస్కట్ సేవా సమితిగా స్థాపించి ఈ రోజున రుద్రంగి సభ్యులుగా ఏర్పడి మన ఈ రోజు మన హైస్కూల్ అంటే మన హైస్కూల్లో ఒక లైబ్రరీకి సంబంధించిన ఫర్నిచర్కు ఒక 15,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంక ఇక్కడ మాదిరి వాళ్ళకు వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు చేసి వాళ్ళకి కూడా ఒక 25 kg రైస్ వచ్చేసి ఒక 2,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినాం. ఇక్కడ వచ్చేసి మన ఇల్లు కొమ్మరే శ్రీనుకు అతను మస్కట్లో ఉన్నాడు. ఇంతకుముందు తన బిడ్డ పెళ్లి కానీ వచ్చి ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత హఠాత్తుగా రావడం వల్ల అతను చనిపోవడం జరిగింది. అతనికి ఆర్థిక సహాయం ఒక 10,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా మస్కట్ సేవా తరపు రుద్రంగి మస్కట్ సేవా సమితి తరఫున ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా మిత్రులు ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమంలో ఇంకా పాల్గొనాలని మా యొక్క విజ్ఞప్తి. అందరికీ నమస్కారాలు.